డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ఆయన అంటే తెలియని వారే ఉండరు. సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్, నమ్మకమైన వ్యాపారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆయన ఆలోచనలు నిత్య నూతనంగా ఉంటాయి. వ్యాపారంలో సక్సెస్ మాత్రమే తెలిసిన బిజినెస్ ఐకాన్ స్టార్, కళా పోషకుడు, అంతకుమించి వ్యాపారవేత్త, సామాజిక సేవా తత్పరుడు, ఎంతో గొప్ప ధార్మికవేత్త. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిత్యం పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాల్లో తన వంతు సహాయం చేస్తారు. ఎక్కడ చూసినా క్రమశిక్షణ, నిరాడంబరత, సామాజిక సేవ, ఆధ్యాత్మిక చింతన ఇవే కనిపిస్తూ ఉంటాయి. మై హోమ్, మహాసిమెంట్ ఇలా కంపెనీలు చెప్పినా అన్నీ ఆయనే కనిపిస్తారు. వందల కట్టడాలు, వేలాది వెంచర్లు, ఇదే ఆయనంటే ఏమిటో తెలియజేస్తుంది. మై హోమ్ రామేశ్వరరావు, ఆయన రియల్ స్టోరీ చూద్దాం. జూపల్లి రామేశ్వరరావు మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్లి గ్రామంలో ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకటయ్య. ఏడేళ్ల వయసులో ఉండగా ఆయన తండ్రి మరణించారు. ఏడో తరగతి వరకు సొంత ఊర్లోనే చదువుకున్నారు. తమ్ముడు ఆయన కొల్లాపూర్లోని స్కూల్కి నడిచి వెళ్ళేవారు. ఎనిమిదో తరగతి పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి చదువుకున్నారు. అయితే హఠాత్తుగా తండ్రి మరణంతో చివరికి ఇంటి బాధ్యతలన్నీ ఆయన అన్నయ్య చూసుకునేవారు. ఇంటర్ అయ్యాక మహబూబ్ నగర్లో బీఎస్సీలో చేరి ఉన్నత విద్య చదువుకున్నారు. తర్వాత హైదరాబాద్ వచ్చి బిహెచ్ఎం కోర్స్ కూడా చేశారు. డాక్టర్గా దిల్షుక్ నగర్లో ప్రాక్టీస్ కూడా చేశారు. ఇలా క్లినిక్ ప్రారంభించారు. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. వైద్యుడిగా మారిన వ్యాపారం అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. ఒకసారి ఓ మిత్రుడి తోడ్పాటుతో హైదరాబాద్లో వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. ముందు దిల్షుక్ నగర్ చాలా పల్లెటూరుగా ఉండేది. అలాంటి సమయంలో సత్యనారాయణ అనే ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ పరిచయం అయ్యారు. ఆ పరిచయంతో ఇద్దరు కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు. ఇక తన దగ్గర ఉన్న బంగారాన్ని కొదవ పెట్టి కొంచెం అమ్మి 1979 హయత్ నగర్ దగ్గర ఒక ఎకరంలో రియల్ ఎస్టేట్గా వెంచర్ వేశారు. దానికి మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత రియల్టీ వైపు మళ్ళారు రామేశ్వరరావు. వనస్థలీపురంలో కూడా తర్వాత వెంచర్ వేశారు. బిజినెస్ చాలా బాగుండడంతో క్లినిక్ నుంచి బయటకు వచ్చేశారు. వెంటనే ఎల్బీ నగర్ దగ్గర 9 ఎకరాల వెంచర్ వేశారు. ఇలా తిరుగులేని రియల్ ఎస్టేట్ కింగ్గా మారారు. వ్యాపారవేత్తగా సక్సెస్ఫుల్గా ఆయన ముందుకు సాగారు. ఇలా మై హోమ్ కన్స్ట్రక్షన్ తర్వాత ఏర్పాటు చేశారు. చాలామంది దగ్గర నమ్మకాన్ని పొందారు. ఇన్ఫ్రా, సిమెంట్, ఫార్మా, రియల్ ఎస్టేట్, మీడియా ఇలా అన్ని రంగాల్లో కూడా ఆయన తిరుగులేకుండా ముందుకు సాగారు. బిజినెస్ టైకూన్గా మారారనే చెప్పాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఎక్కడైనా ఎవరైనా కష్టపడితేనే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒడిదుడుకులు వస్తాయి, కానీ వాటిని దాటి ముందుకు వెళ్ళాలి, లక్ష్య సాధన చేయాలి అని చెబుతారు జూపల్లి రామేశ్వరరావు. తాను నమ్మిన సిద్ధాంతం కూడా ఇదే అని చెబుతారు. వేల కోట్ల టర్న్ ఓవర్ కంపెనీలైనా ఆయన చాలా సింపుల్గా నిరాడంబరంగా ఉంటారు. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. చిన్నజయర్ స్వామి పరిచయంతో ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక సేవలో మారారు. 25 ఏళ్లుగా ఆయనకు శిష్యుడిగా ఉన్నారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. జిఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేశారు. జిమ్స్ కళాశాల ఏర్పాటు చేశారు. ఒక వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేశారు. జిఐ ట్రస్ట్కు 100 ఎకరాలు కూడా ఇచ్చారు. అనేక ఆశ్రమాలకు, అందులో స్కూలు, వేద విశ్వవిద్యాలయానికి సాయం చేశారు. 1996 నల్గొండలో మహాసిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఆయన. ఇప్పుడు యూనిట్లు రన్ చేస్తున్నారు. కర్నూలు, విశాఖపట్నంలో ఇలా అద్భుతంగా ముందుకు సాగుతోంది ఆ పరిశ్రమ. ఆయన అంత బిజీగా వ్యాపారంలో ఉండడంతో కుటుంబం, పిల్లల చదువులు అన్నీ తన భార్య శ్రీకుమారి చూసుకునేవారట. ఆయనకు 4 కుమారులు. వారు కూడా ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా ఉంటారు. ఉన్నత చదువులు చదువుకున్నారు ఫారెన్లో. తమ కంపెనీల్లోనే కీలక హోదాల్లో ఉన్నారు 4. ఇలా రియల్ ఎస్టేట్, పవర్ ప్రాజెక్ట్, సిమెంట్, ఇన్వెస్ట్మెంట్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముచ్చింతల్లో ఏర్పాటు చేసినటువంటి సమతామూర్తి విగ్రహం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటుకి డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ఎంతో సహాయం చేశారు. అంతేకాదు, ఎందరో గొప్ప పారిశ్రామికవేత్తలతో మాట్లాడి, అనేక కంపెనీలతో మాట్లాడి దానికి ఫండింగ్ కూడా తీసుకువచ్చారు. అంత గొప్ప వ్యక్తి జూపల్లి రామేశ్వరరావు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎంతో పేరు సంపాదించుకున్నారు. నేటి యువతరానికి కూడా ఒక రోల్ మోడల్ అనే చెప్పాలి ఆయన్ని.